కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సోదరులారా, మనం చాలా విషయాలు ఈ ఉద్యమం ఎట్లా ప్రారంభమైంది, ఈ ఉద్యమంలో రైతులు అడిగినటువంటి కోరికలు ఏంటి, రైతులు ఏమైనా సమంజసం లేనటువంటి కోరికలు అడిగారా, రైతులు అడిగిన దాంట్లో ప్రధానమైనటువంటిది అయ్యా మేము పంట పండిస్తున్నాం, ఆ పంటకి సరైనటువంటి ధర, కనీసం గిట్టుబాటు ధర కూడా కాదు, మీరు ప్రోత్సాహకరమైనటువంటి ప్రకటించినటువంటి ధరను మీరు గ్యారంటీ చట్టం చేయండి అని అడిగితే అదేదో దేశద్రోహం లాగా, లేకపోతే పాకిస్తాన్కో ఇతర దేశాలకో మనం ఈ మన రహస్యాన్ని చేరవేస్తున్నట్టు పెట్టి అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి బంధిస్తున్నారు. అంతేకాదు, ఒక పక్కన రైతాంగాన్ని ఈ విధంగా ఏడిపిస్తా ఉంటే రెండో పక్కన దాదాపు 1920లో సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని కామరాసి 40 చట్టాలుగా మార్చి ఇవాళ అన్ని చేస్తున్నారు. అంతేకాదు, ఈ రోజున మీరందరూ మనందరం కూడా మన కాదు ఈ ఉద్యమం మన కేంద్రులే అని ఊరుకో ఉంటే మనం చాలా తప్పు చేసిన వాడు అవుతాం. మీరు గ్రహించండి అయ్యా పెద్దలారా, మనం పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు 50 రోజులు ఆగండి అన్నాడు నరేంద్ర మోడీ గారు. ఆగాం, ఏమైంది దాని ఫలితం ఏంటి? జీఎస్టీ రద్దు చేసినప్పుడు, జీఎస్టీ పెట్టినప్పుడు ఒకే దేశం ఒకే పన్ను అన్నారు. ఇవాళ దాని ప్రభావం ఏంటి? మన రాష్ట్ర హక్కులు ఏ విధంగా కాపాడుతున్నారు? ఈ విషయాలన్నీ కూడా మనకెందుకు అనుకుంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎవరు మిగలకో. ఈ విషయాన్ని గుర్తించి ప్రతి వారు బాధ్యతగా ఇది నా కర్తవ్యం, ఇది నా దేశం, నేను ఈ దేశంలో పౌరుణ్ణి, నేను ఈ దేశంలో ఉన్నటువంటి నా హక్కుని నేను కాపాడాలి, నా భవిష్యత్తు నా భావి భారత పౌరులు అయినటువంటి నా పిల్లలకి నా దేశం యొక్క సంపదను నేను అప్పచెప్పాలి అనంటే ఇటువంటి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళందరినీ కూడా మనం ఈ దేశం నుంచి పారదోలాలి. అంతేకాదు, అక్కడ రైతాంగం ఒక ప్రతిజ్ఞ చేశారు, అయ్యా నువ్వు గౌరవంగా మేము చెప్పినటువంటి చట్టాలకి నువ్వు అన్ని రద్దు చేసుకుని రైతుల పక్షాన్ని నిలబడితే నిలబడు, లేదంటే 2024లో ఎన్నికలు జరిగినప్పుడు నేను ఇంటికి పంపించి మీ ఇక్కడి నుంచి కదిలేస్తామనంటే అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎంత పట్టుదలతో ఉన్నారు, ఆ పట్టుదలకి మనం ప్రోత్సహించాలా లేదా అనేదాన్ని మీరందరూ ఒకసారి చేసుకుని అటువంటి రైతాంగం చేస్తున్నటువంటి పోరాటాలకి మనం సంపూర్ణ మద్దతు తెలియజేయాలి. ఆ సంపూర్ణ మద్దతు తెలియజేయాలనంటే మనందరం కూడా నడుం కట్టాలి. కర్తవ్యం ప్రతి వాడు ఇందాక బుద్ధిగారు చెప్పినట్టు 10 మందిని చొప్పున ఇచ్చేయాలి. అంతేకాదు, మనం ఇందాక మన కర్తలు చెప్పారు ఏమని, విశాఖ ఉక్కు పరిస్థితి ఈ ప్రాంతంలో మన విశాఖ ఉక్కులో ప్రత్యక్షంగా పరోక్షంగా మన ప్రాంతం నుంచి వేలాది మంది జీవిస్తున్నారు, అక్కడ లక్షలాది మంది ఇది చేయవచ్చు. కానీ మన ప్రాంతంలో నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి ఒకరో ఇద్దరో వెళ్ళి అక్కడ జీవనోపాధి చేస్తున్నారు. ఇవాళ ఆ జీవనోపాధి కోల్పోతున్నాం. అంతేకాదు, రైల్వే స్టేషన్ ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళం, ఇవాళ ఆ రైల్వే స్టేషన్ ఎవరికప్పు చెప్పారు, ప్రైవేట్కి, ఎల్ఐసి, ఇట్లా మొత్తాన్ని నాశనం చేసే ఈ నరేంద్ర మోడీ అనే చదను మనం వదిలించుకోకపోతే ఏ పార్టీ ఉండదు, మనం ఉండం. కాబట్టి మనందరం కూడా సంయుక్తంగా పోరాడదాం, మన జెండాలన్నీ కూడా పక్కన పెడదాం, ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం. ప్రజా ఉద్యమాల ద్వారా ఈ నరేంద్ర మోడీ అనే చీడ పురుగుని ఈ దేశం నుంచి శాశ్వతంగా వదిలించడానికి మీరందరూ కృషి చేస్తారని చెప్పి భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.